హలో అండి వెల్కమ్ టు యమ్మీ సండేస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉల్లిగడ్డ శనగపప్పు కర్రీ ఈ కర్రీ మసాలా ఫ్లేవర్తో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ కర్రీ చపాతి లేదా పూరికి చాలా బాగుంటుంది ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని లైక్ చేయండి మరి కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను నీటుగా వాష్ చేసుకున్న శనగపప్పుని వన్ అవర్ నానపెట్టుకున్నాను వన్ అవర్ తర్వాత త్రీ విజిల్స్ పెట్టి మరీ సాఫ్ట్గా కాకుండా ఉడకపెట్టుకోవాలి చూడండి పప్పు ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు ఒక ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకొని ఇందులో త్రీ మీడియం సైజ్డ్ ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఆనియన్స్ సగం ఉడికిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి పెట్టి వన్ మినిట్ ఉడకనివ్వాలి వన్ మినిట్ తర్వాత ఇందులో వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ కోకోనట్ పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కర్రీ మొత్తం ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి నోరు నుంచి ఆనియన్ శనగపప్పు కర్రీ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్